ఢిల్లీలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇక్కడ బీజేపీతో 4 సంవత్సరాలు అంటగాగారు. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రయోజనాలు ఏమాత్రం కాపాడకపోగా ఈనాడు బయటకు వచ్చి ఈ రేపు 19 ఎలక్షన్లు గెలవడం చాలా కష్టమని జగన్మోహన్ రెడ్డికి ప్రజా సంకల్ప యాత్రలో వస్తున్నటువంటి ప్రజాస్పందన చూసి భయపడి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని తుదుముట్టించాలనే దుర్మార్గపు ఆలోచనకు వచ్చారు చంద్రబాబు గారిని నేను ఆరోపణ చేస్తున్నాను. లేకపోతే ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రజానాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అత్యాయ ప్రయత్నం జరిగిన సమయంలో చంద్రబాబు గారు చేయవలసిన పని ఏమిటి? ముందు హత్యను దాన్ని ఖండించాలి. ఆయన చేసిన మీద ఆయన మీద చేసిన దాడిని ఖండించడము, దాడిని ఖండించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమిటని ఆయన విచారించాలి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించాలి, చెప్పాలి ఆయనకి. అది చేయకపోగా ఉన్నట్లుండి వెంబడే అది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం చేశారని ఏదో ఫ్లెక్సీలు అయ్యి చూపించడం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడ పనిచేస్తున్నటువంటి డీజీపీ గారి మీద మరి ఏం ఒత్తిడి తీసుకొచ్చారో ఆయన బాధ్యత మరిచి డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మర్చిపోయి ఆయన అది ఏదో పబ్లిసిటీ కొరకు చేశాడు ఆ కుర్రోడు, అందువల్ల ఏదో చిన్న గాయమైంది అని చెప్పడం జరిగింది ఆయన డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఠాకూర్ గారు. అంటే ఇంకా ఏమాత్రం మాకు జరుగుతుందండి న్యాయం అక్కడ? ఆ పోలీస్ కేసు, ఆ కేసు వాళ్ళు విచారిస్తే ఏమి నిజాలు బయటకు వస్తాయి? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన ఆ మాట చెప్పారు, తర్వాత డీజీపీ గారు ఆ మాట చెప్పారు, వారి మంత్రులు, మరి పార్లమెంట్ సభ్యులు. ఇంతకుముందు మీరు అడిగినట్టుగానే జగన్మోహన్ రెడ్డిని మేము అనుకోని ఉంటే కైమాలాగా ముక్కలు ముక్కలు చేసి ఉండేవాళ్ళమని ఒక ఆయన అంటారు. ఇంకొక మంత్రి గారు అంటారు, మేమనుకుంటే అంత చిన్న ఖర్చుతో పొడుస్తామా, మేము పెద్ద కత్తులు తీసుకెళ్లి ఒక చిన్న కుర్రోడిని దానికి ప్రయోగిస్తామా, పురి కలుపుతామా, మేము ఆరితేరినటువంటి ఒక యోధుణ్ణి, మల్ల యోధుణ్ణి తీసుకెళ్లి ఆయన హతమార్చేవాళ్ళం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎంత ఘోరం అండి, ఎంత దారుణం! ఏమనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్ తాలిబాన్స్ అని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అంత మందించేవాళ్ళం కదా మేము కావాలనుకుంటే అని చెప్పే అంత ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకి? ప్రజలు థు అని చీ అని కొడుతున్నారు, తుత్తు అని ముఖాన్ని ఊసే పరిస్థితులు వచ్చినాయి. నిజంగా నేను చెప్తున్నాను, ఇది చిన్న విషయమే కాదు, దేశమంతా కూడా గ్రహించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని గ్రహిస్తున్నారు, ఈ నిజాలు ఏమిటనేది తెలుసుకో కోరుతున్నారు. అందుకనే తప్పనిసరిగా సరైనటువంటి ఎంక్వైరీ జరగాలి. ఈ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, ఈ డీజీపీ గారి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిగితే ఏమాత్రం ఎట్లా వస్తుందండి, నిజాలు బయటకు వస్తాయా? అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం, రాజ్నాథ్ సింగ్ గారిని కూడా, కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి గారిని కూడా అడగబోతున్నాము, వారిని రిక్వెస్ట్ చేయబోతున్నాం, తప్పనిసరిగా మీరు కేంద్ర ఏజెన్సీతోనే దీన్ని మరి విచారణ జరపాలి, లేని న్యాయ విచారణ అయినా జరిపించాలి, లేని పక్షంలో మేము ఎట్లా డైరెక్షన్ సుప్రీంకోర్టు నుంచినైనా డైరెక్షన్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించేటట్లు చేసి తప్పనిసరిగా ఈ ఎంక్వైరీ సక్రమంగా జరిగేటట్టు చూస్తాం. నిజానిజాలు తప్పనిసరిగా రేపో మాపు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి ఆయనే చేయించుకున్నారనే కథనం అల్లాలను చూశారు, రాష్ట ప్రజలను నమ్మించాలని